గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో డిసెంబర్ 2022లో మిథున రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. అంటే మిథున రాశి వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, మిథున రాశి విద్యార్థులకు ఎలా ఉంటుంది, మిథున రాశి వివాహితులకు వారి సంతానానికి ఎలా ఉంటుంది, అలాగే మిథున రాశి జాతకుల యొక్క కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ప్రేమికులకు ఎలా ఉండబోతుందో వివరిస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన గురుబ్రహ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గురుబ్రహ్మ ఛానల్లో ప్రతీ నెల కూడా 12 రాశుల వారి రాశిఫలాల వీడియోని అప్లోడ్ చేస్తాము. అలాగే మన ఛానల్లో 12 రాశుల వారి స్వభావం గురించి, 27 నక్షత్రాల వారి స్వభావం గురించి వీడియోస్ చేశాము. ఇక విషయానికి వస్తే, మృగశిర నక్షత్రంలోని 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని అన్ని పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలను ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. ముందుగా ఈ మిథున రాశి వారికి డిసెంబర్ 2022లో కెరీర్ పరంగా ఎలా ఉండబోతుందంటే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ స్థానాధిపతి అయిన బృహస్పతి తన సొంత రాశిలో ఉండటం వల్ల మీ వృత్తిలో గొప్ప విజయాలను సాధిస్తారు. మీ కష్టార్జితం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే కొంతమంది మీ యొక్క సహాయాన్ని కోరతారు. ఈ మాసంలో మీరు పనిచేసే చోట మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఏ రంగంలో అయినా కెరీర్ పరంగా ఒక మెట్టెక్కుతారనే చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు వారి సీనియర్లతో, మేనేజర్లతో, అంటే పై స్థాయి వారితో మంచి సంబంధం ఏర్పడుతుంది, సన్నిహితంగా ఉంటారు. ఈ నెల ద్వితీయార్థంలో 7వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల, అంటే డిసెంబర్ 16వ తేదీ తర్వాత మీకు పదోన్నతి లభిస్తుంది, ప్రమోషన్ వచ్చిందనే శుభవార్తను వింటారు. ఇక డిసెంబర్ మాసంలో వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందంటే, ఈ నెల ప్రారంభంలో అనుకూలత కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ మంత్ స్టార్టింగ్లో నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మిథున రాశి వ్యాపారస్తులు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టవద్దని సూచన. ఒకవేళ పెట్టుబడి పెట్టక తప్పదనే సిచ్యువేషన్ వస్తే కుటుంబ సభ్యుల నుండి, ఇతరుల నుండి కొన్ని సలహాలు తీసుకున్నాక మాత్రమే నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే ఈ కాలం మీకు మంచిది కాదు. కానీ డిసెంబర్ 5వ తేదీ తర్వాత బుధుడు, శుక్రుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తారు, కాబట్టి మీ వ్యాపారంలో అనుకూలతలు పెరుగుతాయి. డిసెంబర్ 16వ తేదీన మీ 7వ ఇంట్లోకి, అంటే ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత మీరు ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలను పొందుతారు. 2వ అర్ధభాగంలో, అంటే 16వ తేదీ తర్వాత మీ ప్రణాళికలు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి, కనుక మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. 16వ తేదీ తర్వాత మిథున రాశి వ్యాపారస్తులు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పవచ్చు. ఇక డిసెంబర్ మాసంలో ఈ మిథున రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందంటే, ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎక్కువ ఆదాయ మార్గాల నుండి డబ్బును సంపాదిస్తారు, కానీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీ యొక్క 12వ ఇంట్లో కుజుడు ఉండటం మీకు ఖర్చులు పెరగటానికి ప్రధాన కారణం అవుతుంది. కానీ ఆ సమయంలో రాహు యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు రాహు మీకు మద్దతును ఇస్తాడు. దాని ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మీకు 7వ ఇంట్లో సూర్యుడు, బుధుడు, శుక్రుడు ప్రవేశించటం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం లేదా ఇతర మార్గాల నుండి ఈ మిథున రాశి జాతకులకు డబ్బు అందుతుంది. మీ పాత అప్పుల్లో కొంత భాగాన్ని క్లియర్ చేయడంలో మీరు విజయం సాధిస్తారని చెప్పవచ్చు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు లేదా ప్రియమైన వారు ఎవరైనా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. వారి యొక్క ఆరోగ్య సమస్యల వల్ల మీకు కొంత ఖర్చు అవ్వవచ్చు. ఇక మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, ఆరోగ్యపరంగా మిథున రాశికి అధిపతి అయిన బుధుడు శుక్రుడితో, సూర్యుడితో మీ 6వ ఇంట్లో ఉండటం వల్ల, అలాగే అంగారకుడి యొక్క దృష్టి 6వ ఇంటిపై ఉంటుంది, కాబట్టి ఈ నెలలో కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కేతువు 5వ ఇంట్లో ఉండటం, మీ 8వ ఇంట్లో కూర్చుని ఉన్న శని యొక్క ప్రభావం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. డిసెంబర్ మాసంలో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. తిరోగమన గ్రహాల యొక్క ప్రభావం 6వ ఇంటిపై ఉంటుంది, కాబట్టి ఈ నెల చివరి 2 రోజులు, అంటే డిసెంబర్ 30, డిసెంబర్ 31వ తారీఖున ఆరోగ్యపరంగా మీకు చాలా కీలకం. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశి ప్రేమికులకు, వివాహితులకు ఎలా ఉండబోతుందంటే, 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల
మీకు మీ ప్రియమైన వారికి మధ్య కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ గొడవ అవుతున్నట్లయితే ఆ గొడవ అయ్యే పరిస్థితుల్లో మీరు సంయమనం పాటించలేకపోతే విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మీ జీవిత భాగస్వామితో కానీ మీ ప్రియమైన వారితో కానీ వాదనలకు దిగకుండా ఉండాలని సూచన. ఐదో ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుందనే చెప్పాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డిసెంబర్ 6వ తారీఖు తర్వాత పరిస్థితులన్నీ సర్దుకున్నాయని అనుకునే లోపే శుక్రుడితో సూర్యుడు కలిసి ఉండటం వల్ల మళ్ళీ సవాళ్లు ఎదురవుతాయి. ఎప్పుడు? డిసెంబర్ 16వ తేదీ తర్వాత. కేవలం అహంభావం వల్ల ఘర్షణలకు పాల్పడవచ్చు. కాబట్టి ముందే పరిస్థితిని అర్థం చేసుకుని వారితో ఎలాంటి గొడవలైనా నివారించడానికి ప్రయత్నించండి. డిసెంబర్ 6వ తేదీన మీ 6వ ఇంట్లోకి శుక్రుడు ప్రవేశించడంతో మీరు కొంత ఆత్మ పరిశీలన చేసుకోగలుగుతారు. అంటే ఎందుకు ఈ గొడవలన్నీ అని మీలో మీరే అనుకుని గొడవల్ని అక్కడతో ఆపటానికి ప్రయత్నిస్తారు. ఒకరి హృదయంలో మరొకరు స్థానం పొందటానికి ప్రయత్నిస్తారు. ప్రేమికులకి ఈ నెల ద్వితీయార్థం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే మిథునరాశి వివాహితులకు 7వ ఇంటిపై అంగారక గ్రహం యొక్క దృష్టి కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీ ఇష్టానికి తగ్గట్లుగా ఉండకపోవచ్చు. కానీ 7వ ఇంట్లో బుధుడు మరియు శుక్రులు ఉండటం వల్ల మీ సంబంధం మళ్ళీ వికసిస్తుంది. 1, 2, 3, 4, 5 ఈ 5 రోజులు కొన్ని మాట పట్టింపులు ఉంటాయి. 6వ తేదీ నుండి 16వ తేదీ వరకు ప్రేమగా ఉంటారు. మళ్ళీ 16వ తేదీ తర్వాత పాత గొడవలను మళ్ళీ కదిలిస్తారు. అయినప్పటికీ కేవలం 1, 2, 3, 4, 5 ఈ మొదటి 5 రోజులు మీరు ఎవరితో గొడవ పడకుండా ఉండాలి. అలాగే ఇవన్నీ మనసులో పెట్టుకుని మీరు మీ పిల్లల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. కానీ మీ యొక్క సంతానం తమ తమ రంగాల్లో ఉత్తమ స్థితిలోనే ఉంటారు. కాబట్టి వారి గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక డిసెంబర్ మాసంలో కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటే, కుటుంబ పరంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 2వ ఇంటిపైన శని యొక్క దృష్టి ఉంటుంది. కాబట్టి దీని కారణంగా కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. బృహస్పతి యొక్క స్థానం కారణంగా పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అభిప్రాయ భేదాల వల్ల మొదలైన గొడవలన్నీ కూడా గురు ప్రభావం వల్ల పరిష్కరించగలుగుతారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అంటే పైన చెప్పినట్లుగా 1 నుండి 5వ తేదీ వరకు మీ జీవిత భాగస్వామి విషయంలో, మీ కుటుంబ సభ్యుల విషయంలో చిరాకుగా ఉంటుంది. డిసెంబర్ 5వ తేదీన 7వ ఇంట్లోకి బుధుడు ప్రవేశించిన తర్వాత అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. మీ కుటుంబంలో విషయాలన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు మీ మద్దతును అందిస్తారు. 7వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 4వ ఇంటిపై ఉండటం వల్ల కుటుంబంలో సంతోషం ఉంటుంది. అలాగే మీరు మతపరమైన కార్యక్రమాల్లో, ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే సూర్యుడు ఉండే స్థానం కారణంగా మీకు ఏదో ఒక విషయంలో మీ తోబుట్టువులతో, అంటే మీ అన్నతో కానీ చెల్లితో కానీ అక్కతమ్ముళ్ళు ఉన్నట్లయితే వారితో అపార్థాలు రావచ్చు. కానీ డిసెంబర్ 16వ తేదీన వృశ్చిక రాశి నుండి ధనుసు రాశిలోకి వెళ్తాడు. అలా ప్రవేశించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి వివిధ రకాల ఫలితాలు ఉంటాయి. అప్పటికప్పుడు గొడవ పడి వెంటనే కలిసిపోతారు. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న మిథున రాశి వారికి ఈ నెలలో మరీ అంతగా బాగోకపోవచ్చు. ఏదేమైనప్పటికీ మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఇక మిథున రాశి వారు ఈ డిసెంబర్లో పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, శ్రీరామరక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల ఈ మాసంలో మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వినాయకుడిని ఆరాధించండి.